పట్నం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 10వ ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు ఎస్ దుర్గారావు తెలిపారు. గురువారం ఉదయం డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ నెల 10న నిర్వహించనున్న జర్నలిస్టుల అవార్డులు ఉపకార వేతనాల వివరాలను వారు వెల్లడించారు. ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఏడాది కూడా ఆదివారం ఏయువైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించామని చెప్పారు. ఉదయం 9:30 నుంచి రాజస్థాన్ కళాకారుల స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కళాశాలచే సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఏడాది 123 మంది జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో విజయ జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కోశాధికారి పిఎన్ మూర్తి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్ జర్నలిస్ట్ పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్ రూపంలో రాష్ట్రంలోనే ప్రస్తుతం ఉంది. ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని ఆ కమిటీ చైర్మన్ గా వహిస్తున్న వైద్య జర్నలిస్ట్ కోర్ అధ్యక్షుడు గంట్ల శ్రీబాబు గారు చాలా ఉత్సాహంగా పిల్లల్లో ఆనందాన్ని ఇప్పి వాళ్ళ కుటుంబానికి కొంత ప్రోత్సహించే కార్యక్రమంగా భావించి ఆ హరీశులు తనతో పాటు తన టీంని కార్యదర్శకుండా గత వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే అవార్డ్స్ ఫండ్ సంబంధించి పూర్తి వివరాలు ఆ కమిటీ చైర్మన్ నాగపట్న గారు చెప్పారు. అది కూడా ఒక నిరంతర ప్రక్రియ. దాన్ని కూడా చాలా దిగ్విజయంగా జరిపించాలని అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం ఈ నెల ప్రతిదిన దిగ్విజయంగా జరుగుతుందని భావిస్తూ స్కాలర్షిప్ కమిటీ చైర్మన్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనివాస్ మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈ రెండు ప్రెస్ క్లబ్లోని ఎలక్షన్స్ జరిగితే వాళ్ళు కూడా రెండు ప్రెస్ క్లబ్లు ఉంటే ఉన్న కో చైర్మన్ గా అవలిస్తున్న కార్యవర్గ సభ్యులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం మీకు తెలుసు ప్రతి ఏటా కూడా ప్రతిష్టాత్మకంగా అవార్డ్స్ కార్యక్రమంతో పాటు మరి జర్నలిస్ట్ పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది. ప్రతిభకు ప్రోత్సాహం పేరు నిర్వహించే ఈ కార్యక్రమం ఈ నెల 10న ఉదయం 10 గంటలకు వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ప్రారంభమవుతుంది. రాజస్థాన్ కళాకారులు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఈసారి కల్చరల్ ప్రోగ్రామ్స్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి ఈ దీంతో పాటు తొలుత అవార్డ్స్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. తర్వాత జర్నలిస్ట్ పిల్లలకు స్కాలర్షిప్ కార్యక్రమం ఉంటుంది. మా పాలకవర్గం మేము ఎప్పుడైతే బాధ్యత స్వీకరించాం అప్పటి నుంచి కూడా విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం మీకు తెలిసిందే. తర్వాత స్పోర్ట్స్ కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. మరి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రీడా పోటీని మా తర్వాత చైర్మన్ గా నిర్వహించిన ఘనత మీకు తెలుసు. మరి అదేవిధంగా క్రమం తప్పకుండా ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ మీట్ కూడా నిర్వహిస్తున్నాం. మరి వరుసగా పండగలు వచ్చినా సరే ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా జరుపుకుంటున్నాం. దీపావళి పర్వదినం వచ్చింది, తర్వాత నూతన సంవత్సర వేడుకలు, ఇప్పుడు నెల 10న సంక్రాంతి నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేయనున్నాయి. సంక్రాంతి పర్వదిన నుటిపడిగా ఆయా కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఆ తర్వాత ఒకరిద్దరు మంచి ప్రతిభ ప్రోత్సాహం ప్రదర్శించిన పిల్లలకు కూడా అతిథులకి నగదు బహుమతులు ప్రశంసా పత్రం ఇచ్చే అతిథులు చేయడం మీద అందజేయడం జరుగుతుంది. కావున ఈ ఎవరైతే ప్రతిభ పాటలు చూపించారో వాళ్ళందరికీ కూడా 123 మందికి కూడా వేదిక మీద మరి నగదు బహుమతులు అదేవిధంగా ప్రశంసా పత్రాలు కూడా అతిథులు చేయడం మీద అందజేస్తాం. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైజాగ్ జనస్వరం పాల్గొనడానికి ఇప్పట్లాగే మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 10వ తేదీన వైవిఎస్ మూర్తి ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.